ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్నారు. ఈరోజు 54వ డివిజన్లో ఒక సచివాలయం, 43వ డివిజన్లో ఒక సచివాలయం, 45వ డివిజన్లో ఒక సచివాలయం, అదేవిధంగా 53వ డివిజన్లో కూడా ఈరోజు ఒక సచివాలయంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రతి సచివాలయం పరిధిలో సుమారుగా 1000 మందికి టోకెన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తున్నారు, చెకప్లు చేస్తున్నారు, వారికి మళ్ళీ క్యాంపులకు తీసుకొచ్చి వారికి చక్కటి మందులు కూడా ఇచ్చే విధంగా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో వాళ్ళందరికీ కూడా తోడ్పడుతుందని చెప్పి అందరికీ తెలియపరచడం. ఈ కార్యక్రమానికి మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ గారు హర్షద్ గారు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అంటే ఏదో మెడికల్ క్యాంపులు పెట్టేయడం, నామమాత్రంగా వెళ్ళడం కాదు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సర్వే చేసి వారికి దాదాపు 7 రకాల టెస్టులు చేసి దాన్ని ఇక్కడ మెడికల్ క్యాంపులో వైద్య నిపుణుల ద్వారా ఆ టెస్టుల రిపోర్ట్స్ అని కూడా చూపెట్టి వారికి తగిన మందులు ఇవ్వడమే కాకుండా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కనుక వాటికి మళ్ళీ వేరే హాస్పిటల్స్ కూడా అంటే జీజీహెచ్ కావచ్చు, ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ హాస్పిటల్ కూడా రిఫర్ చేసి వాళ్ళకి పూర్తిగా కూడా వ్యాధి నయమయ్యే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఏదో ఈ ఒక్కసారి క్యాంపు పెట్టి వెళ్ళిపోవడం కాదు, వీళ్ళకి నిరంతరం కూడా ఏఎన్ఎంస్ కావచ్చు, డాక్టర్స్ పర్యవేక్షణలో కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళ డేటా పూర్తిగా కూడా మన సిస్టంలో నమోదై ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళకి మెడిసిన్ సప్లై చేయడం కానివ్వండి, వైద్యం చేయడం కానివ్వండి, పూర్తిగా కూడా ప్రజలకి ఈ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని చెప్పని ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి కొన్ని లక్షల మందికి ప్రాణాలు నిలబెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రబాబు పరిపాలనలో ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేసి ప్రైవేటు వైద్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వ వైద్యశాలల్ని బలోపేతం చేయడం, దాదాపు ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మందులు కూడా ఉచితంగా ఇచ్చే విధంగా గతంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేయలే. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం తోడుగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యానికి ఈ ప్రభుత్వం అండగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసాగా ఉండాలి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది విజయవంతంగా ఎంతోమందికి, కొంతమందికి ఇక్కడికి వస్తే కానీ వాళ్ళకి షుగర్ ఉన్న సంగతి తెలియట్లేదు, బీపీ ఉన్నత సంగతి తెలియట్లేదు, అదేవిధంగా హిమోగ్లోబిన్ చెక్ చేస్తే బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని కూడా చాలామందికి ఇక్కడ తెలుస్తుంది. దాని ద్వారా మందులు ఇచ్చి అదేవిధంగా చక్కటి తక్కువ రేట్లతో ఎక్కువగా బలం ఇచ్చే ఫుడ్ని ఇచ్చే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం కానివ్వండి, అది బాలింతలకి ఫుడ్ పెట్టే కార్యక్రమం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు ఆయనకు సహకరించాలని చెప్పిన కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. మేము కూడా చెప్పేది ఒకటే, నిజమే గెలవాలి. ఎందుకంటే చంద్రబాబు అవినీతి చేసింది వాస్తవం. నారా భువనేశ్వరి గారు నిన్న తిరుపతి వెళ్ళారు, తిరుపతి వెంకట సాక్షిగా చెప్పని చెప్పి చంద్రబాబు గారు అది అన్యాయం చేయలేదు, అవినీతి చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం అనుకుందా? నిన్న తిరుపతి వెంకటస్వామి దగ్గరికి వెళ్ళారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అవినీతి చేయలేదు అని తిరుమలలో చెప్పే ధైర్యం అనుకుందా? అవినీతి చేసింది వాస్తవం కాబట్టే కోట్ల రూపాయలు పెట్టి భారతదేశంలో ఉన్న న్యాయ నిపుణులందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళు ఎన్ని చేసినా కానీ వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా ఈ తప్పు చేయలేదని చెప్పట్లేదు. ఆయనకి రాత్రిపూట అరెస్ట్ చేశారు, 24 గంటలు అయిపోయాక కోర్టులో ఆధారపరిచారు, సరిగ్గా రోడ్డు మార్గంలో తీసుకురాలేదు, సరిగ్గా ఆయనకు వయసు ఎక్కువైంది, ఆయనకి ఇదివరకు పాత వ్యాధులు ఉన్నాయి కాబట్టి ఆయనకు అవకాశం కల్పించండి అని చెప్పని వేరే మార్గంలో అడుగుతున్నారు తప్ప ఈ తప్పు మా చంద్రబాబు నాయుడు చేయలేదు అని చెప్పని కూడా వాళ్ళు న్యాయ నిపుణులు చెప్పట్లేదు, వాళ్ళ న్యాయవాదులు చెప్పట్లేదు వాళ్ళు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరి మీద కూడా కక్ష సాధింపులనేది ఉండే పరిస్థితి ఉండదు. ఎవరైనా కానీ ప్రభుత్వ ఖజానాకి కన్నం పెడితే ఊరికిన పరిస్థితి అయితే ఉండదు. అన్ని సాక్ష్యాధారాల ద్వారానే సిఐడి కూడా చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి దాదాపు ఇప్పుడు సుమారు 45 రోజులు పైబడైనా కానీ భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద కోట్ల రూపాయలు తీసుకునే న్యాయవాదులు వచ్చినాయి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడికి శిక్ష పడుతుందంటే అతను తప్పు చేశాడు కాబట్టే.
కాకపోతే నిన్న అప్డే వరలరామయ్య గారు మాట్లాడారు అప్డే చంద్రబాబు చనిపోయినట్టు చంద్రబాబు చనిపోయంగానే చాలా మంది చనిపోయారని చెప్పని వరలరామయ్య గారు కూడా మాట్లాడారు వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారంటే జనరల్గా చంద్రబాబును అరెస్ట్ చేయని రైల్లో స్వశరాల దగ్గరికి వెళ్ళి రసీదులు రాసేసుకున్నారు స్వశరాలు ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు కదా ఆ చావులన్నీ కూడా ఇలా ఖాతాలు వేసేసుకుంటున్నారు ఆ రోజు ఎవరు చనిపోయినా ఇదే ఖాతా ఇక స్వశరాల దగ్గర కూర్చోవడం పుస్తకాలు తీసుకోవడం వాళ్ళ డేటా రాసుకోవడం మేము ఇప్పుడు యాత్ర చేస్తామని చెప్పడం అంటే పులుని చూసుకుని నక్క వాతలు పెట్టినట్టుగా ఆ రోజు సరిగ్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయారంటే ఆ రోజు ఎంతోమంది గుండె ఆపరేషన్లు చేయించాడు ఆయన ఎంతో కొన్ని లక్షల మందికి వైద్యాలు చేయించాడు కొన్ని లక్షల మంది పిల్లల్ని ఇంజనీర్లు చేశాడు డాక్టర్లు చేశాడు ఫీజు రెంబర్స్మెంట్ ద్వారా కొన్ని లక్షల మందికి ఇళ్ళు కట్టించాడు ఆ ప్రామ ఉంది కాబట్టి ఆ రోజు ఆయన చనిపోతే ఆ రోజు ఆ విధంగా ప్రజలకి ఇబ్బంది పడిన పరిస్థితి చూసాం కానీ చంద్రబాబు నాయుడిని చూస్తే ఎందుకంటే చంద్రబాబుని చూసి ఎందుకు చనిపోవాలండి ఏం చేశాడని ఎవరిని చదివించాడా ఎవరికైనా వైద్యం చేయించాడా ఏ ఒక్కరికైనా ఇల్లు ఉచితంగా కట్టించాడా ఇల్లేమో అమ్ముకున్నాడు ప్రైవేట్ వైద్యశాలలేమో మొత్తం టోటల్గా ఇదేది గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా పక్కన పెట్టిన వ్యక్తి ప్రైవేట్ వైద్యశాలను ప్రోత్సహించిన వ్యక్తి ప్రైవేట్ స్కూల్స్ను ప్రోత్సహించే వ్యక్తి ఈయన కోసం ఎవరు చనిపోతారు నేను చెప్తా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ ఏరైతే అరెస్ట్ చేశారో ఆ రోజు సుశాల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి ఆ డేటా రాసుకొచ్చి వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చనిపోయారని చెప్పి చంద్రబాబు గారికి ఇంత చనిపోయారని చెప్పని వాళ్ళు లెక్కలు చూపెట్టి ఏదో పనికిమాల యాత్రలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రజలకు తెలుసు చంద్రబాబు అరెస్ట్ చేసినందువల్ల ఎవరికి కూడా నష్టమేమీ లేదు తెలుగుదేశం కార్యకర్తలు కూడా దాన్ని తప్పని చెప్పట్లేదు వీళ్ళు ఎన్ని కార్యక్రమాలు చెప్పినా గంటలు కొట్టమన్నా లైట్లు ఆర్పమన్నా లైట్లు ఏమన్నా దీపాలు వెలిగించమన్నా బొమ్మలు కాల్చమన్నా కూడా ఏ ఒక్కరూ బయటికి రావట్లా అందుకనే ఈరోజు నారా భువనేశ్వర్ గారే రంగంలో దిగారు నిజం గెలవాలని చెప్పి మేము కూడా ఒకటి చెప్తున్నాం నిజం గెలవాలనేది మా యొక్క ఆవేదన ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రజల డబ్బును దోచుకున్నాడో ఆ దోచుకున్న సొమ్ముని కక్కించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది చంద్రబాబు దగ్గర తీసుకో ఏదైతే దోచుకున్నాడో ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాగా చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది తప్పకుండా చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి అతను అరెస్ట్ అయ్యాడు అది ప్రూవ్ అవుతుంది తప్పకుండా చంద్రబాబు శిక్షణ పడతాడని చెప్పి మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను ఎలా ఉందంటే ఏమన్నా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి చెప్తున్నారు దత్తపుత్రుడు అనేది ఏమన్నా కొత్త ఏమన్నా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు కదా దత్తపుత్రుడు మరి ఎందుకు చెప్పారు ఎందుకంటే పాప చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే నారా లోకేష్ కంటే కూడా దత్తపుత్రుడు రోడ్ల మీద పండుకొని గొడవ చేసిన వ్యక్తి మరి గతంలో 2019 ఎన్నికల్లో అప్పుడు కూడా చెప్పే వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పని కానీ ఆ రోజు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు నారా లోకేష్ దోచుకున్నాడు చంద్రబాబు దోచుకున్నాడు మీ సంగతి చూస్తాను మీ అంత చూస్తాను తొక్క చూస్తా తొడారం చూస్తా అని చెప్పని ఏమైపోయింది మరి ఇప్పుడు మరి ఇవన్నీ నువ్వు చెప్పినాను తప్పు ఆ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే ముందు రాష్ట్ర ప్రజలకి నేను తప్పు మాట్లాడాను చంద్రబాబుకు తప్పు మాట్లాడాను నన్ను క్షమించండి నేను ఎప్పుడు కూడా తప్పులే మాట్లాడతాను పొత్తుల కోసం దేనికైనా తెగిస్తాను నేను దేనికైనా నా లాభం కోసం దేనికైనా నేను సిద్ధమనే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మనస్తత్వం ఉంది ఈరోజు ప్యాకేజీ ఎవడిస్తాడు అమ్ము వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇతనేమో రాజమండ్రికి వెళ్ళి ఏదో అటు ఆరుగురు ఇటు ఆరుగురు శిఖరాగ్ర సమావేశం అంట ఏదో ఈ రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతుంది ఇంకా పక్కనే జైల్లో చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన కనపడాలనే ఉద్దేశంతో రాజమండ్రిలో పెట్టుకున్నారు నువ్వు రాజమండ్రిలో పెట్టుకున్నా రాజమహేంద్రవరంలో పెట్టుకున్నా రావుల పాలనలో పెట్టుకున్నా కూడా ఎవరికి నష్టం వచ్చే పని లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడే అది రాష్ట్రపతిలో కూడా తెలుసు నువ్వు ఎన్ని కపట నాటకాలు వేసినా ఎన్ని ప్యాకేజీలకు అమ్ముడిపోయి నువ్వు ఎన్ని ప్రభుత్వం మీద బురదల్లా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈసారి చెప్తున్నాను నారా లోకేష్ని నారా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని కట్టకట్టి 2024 తర్వాత హైదరాబాద్లో ఎవరైతే వాళ్ళు జూబ్లీహిల్స్ నివాసంలో కట్టకట్టి పడేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు తీసుకున్నా చెప్పి అందరూ కూడా తెలియపరచుకున్నాను మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 4 సచివాలయ పరిధిలోన ఈరోజు ఒక్కొక్క సచివాలయ పరిధిలోన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అన్నది నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క సచివాలయం పరిధి వరకు తీసుకుంటున్నామో ప్రతి ఒక్క గడపకి ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితమైన ఆరోగ్యము చక్కనైన ఆరోగ్యము అందరికీ ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అన్నది
మనం ఎప్పుడు ఎక్కడ కని విని ఎరుగని విధంగా ఈ రోజు నిర్వహించబడుతుంది ఈ రోజు క్వాలిఫైడ్ డాక్టర్లను పెట్టి చక్కగా ఇక్కడ మెడిసిన్ పెట్టి అలాగే టెస్టులను పెట్టి ఈసీజీలు ఎక్స్రేలు ప్రతి ఎవరికి ఏది అవసరమైతే అది చాలా క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించి ప్రతి ఒక్కరికి మెడిసిన్ రాయటము మెడిసిన్ ఇవ్వటమే కాకుండా ఎవ్రీ మంత్ ఈ మెడిసిన్ కంటిన్యూ చేసే విధంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఇక్కడ మన సచివాలయ పరిధిలో ఏదైతే ఈ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజల తాలూకా డేటా మొత్తం వాళ్ళ హెల్త్ రికార్డ్ మొత్తం ఇక్కడ నమోదై ఉంటుందో ఎవ్రీ మంత్ దీన్ని వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ అందజేసే విధానంలోన ఎంత ప్రభుత్వం ఎంత 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 జాగృతలు తీసుకుంటుంది ప్రజల మీద ప్రభుత్వానికి ప్రజల మీద ఎంత సీఎం గారికి ఎంత అవగాహన ఉంది అన్నది మనం ఒకసారి గమనించాలి ఇంత చక్కనైన ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర మాత్రమే మన ఇండియాలోన ఎక్కడ చూసుకున్నా సరే మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలాంటి ఒక గవర్నమెంట్ అన్నది కొనసాగుతుంది గానీ ఎక్కడ మన ఇండియాలోనే కాదు వరల్డ్ వేర్ గా ఎక్కడ చూసుకున్నా సరే ఇలాంటి ఒక కార్యక్రమాల అన్నది ఎవ్వరు నిర్వహించలేరు అది ఒక జగన్ మోహన్ రెడ్డి గారికి చెల్లిద్ది ప్రతి ఒక్క సచివాలయంలోన అక్కడ ఉన్న ప్రజల్ని ఈ రోజు పూర్తిగా మన ఈ మన శాసనసభ సభ్యులు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు క్షుణ్ణంగా పరిశీలించడం ప్రతి ఒక్క ఈ ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని దగ్గర ప్రతి ఒక్క ప్రజల్ని ఇక్కడ ఎలా జరుగుతుంది వాళ్ళకి ఏ రకంగా ఇక్కడ మెడిసిన్ అందజేస్తున్నారు ఏ రకంగా ఇక్కడ టెస్టులు చేస్తున్నారు అన్నది ఎమ్మెల్యే గారు పరిధిలోన క్షుణ్ణంగా పరిశీలించడం అలాగే డివిజన్ కార్పొరేటరు హర్షద్ గారు ఈ డివిజన్ నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలోన మమేకమై ప్రజల ఆరోగ్యం మీద ఇంత చక్కని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ కార్పొరేషను అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం కార్పొరేషన్ పరిధిలోన చక్కగా ఏదైతే మనకి ఈ మనకి రెడ్ క్లాత్ ఉందో రెడ్ క్లాత్ మొత్తం సేకరించటం కానీ అది తీసుకెళ్ళి మనం ఏదైతే మన డంపింగ్ స్టేషన్ కానీ ఏదైనా ఒక స్టేషన్ లాగా పెట్టుకొని అక్కడ డంప్ చేయడం కానీ తర్వాత దాన్ని బయటికి విక్రయించడం కానీ అలాగే ప్రతి ఒక్క ఘాట్ని పూర్తి స్థాయిలోన అక్కడ క్లీన్ చేసే పద్ధతిలో కానీ 1000 మందిని మనం రిక్రూట్ చేసుకోవటం జరిగింది టెండర్ ద్వారా వాళ్ళందరినీ పెట్టి సిటీ మొత్తం ఏదైతే భవానీలు వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎక్కడో లేకుండా పూర్తి స్థాయిలో కార్పొరేషన్ పరిధి నుంచి వాళ్ళకి మంచినీటి సౌకర్యం కానీ తాగునీరు సౌకర్యం కానీ అలాగే ఈ భవానీ వస్త్రాలు కానీ లేకపోతే దీక్ష మాలలు కానీ ప్రతి ఒక్కటి ఆ నదిలోన పడేయటం కాకుండా అవన్నీ మేము స్వీకరించి పక్కనే అవి ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు తొక్కే విధంగా కాకుండా ఒక పవిత్రంగా వాళ్ళు వేసుకొని మాల వేసుకొని ఇంత దూరం వచ్చి అమ్మని దర్శించుకుంటున్నారు కాబట్టి అవి అంతే పవిత్రంగా మళ్ళీ అక్కడి నుంచి తరలించే విధంగా అన్ని చర్యలు కార్పొరేషన్ నుంచి తీసుకుంటున్నామని తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు 54 డివిజన్లో నా డివిజన్లో ఈ ప్రోగ్రాం జగనన్న ఆరోగ్య సురక్ష అనేది ఒక పండగ వాతావరణం మనం చూస్తానన్నాం మనకి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మేయర్ గారు ఇక్కడ విచ్చేసి ప్రతి ఒక్క డివిజన్ల వాళ్ళు వాళ్ళ స్థాయికి కంపల్సరీగా విజిట్ చేస్తూ ఉన్నారు ప్రతి డివిజన్లో ప్రతి క్లస్టర్స్లో కూడా ఏం జరుగుతుంది జగనన్న ఆరోగ్య సురక్ష అనేది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసి ఇలాంటి గవర్నమెంట్ ఎన్నడూ లేదు ఎన్నడూ రాదు కూడా రాబోయే రోజుల్లో కూడా అది జనాలు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఇంటి ఆరోగ్యాని కోసం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మరీ ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హీజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయనకి తెలుసు జనాలకి ఏం కావాలి జనాలు దేని గురించి బాధపడుతున్నారు ఇవన్నీ కూడా ఆయన ఆన్ ఫీల్డ్ పాదయాత్రలో చూసి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అంటే చాలా గొప్ప విషయం మనకి ఇవన్నీ మనం ఎక్స్క్లూజివ్గా ఆన్ ఫీల్డ్ వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి ఎమ్మెల్యే గారు ఎలా తిరుగుతున్నారు ప్రతి డివిజన్లో కూడా అలాగే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించి అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మేయర్ గారికి ప్రతి ఒక్కరికి మేము సహకరించి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో ఇది ఒక్కసారికి పెట్టి స్టాప్ అయ్యేది అయితే కాదు ప్రతి మంత్ కూడా
ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం జాగృతగా చూసి ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం మెడికల్ మెడిసిన్స్ అనేవి ఇస్తా ఉన్నాము సో ఇలాంటి కార్యక్రమాల్ని మరెన్నో విధాలుగా మనం బాగు చేయాలని ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారికి అలాగే మా పశ్చిమ నియోజకవర్గ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి గుర్తుపెట్టుకొని మంచి మెజారిటీతో మళ్ళీ మనం గెలిపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్.